Hey, hi viewers, welcome to our channel. I am Chitti Babu. So, Adipurush release in this. So, Manta on Naru, Tripuni, Chitti Babu gar. Me andar ki telusu ayana anta famous so, so reviews ga ivanni ga. Sir, bona ra? Bona. Sir, Adipurush. So, first inch kuda expectations chala unnai. And first posters edo chinna chinna teaser release ayinappudu graphics edo baaledu adi da annaru. So, total ga movie chusin tarvata so, meeku ela anipinchindi? Baagundi. Picture pillalaki andubatlo unde Ramayanam. ఒక సోషల్ క్రైమ్ స్టోరీకి రామాయణం రంగు కలిపి తీసిన సినిమా. అంటే రామాయణం తీలేదా సార్, లేదా సోషల్ క్రైమ్? రామాయణం అనే రంగు కలిపారు, రంగు కలిపిన ఒక సోషల్ క్రైమ్ స్టోరీ. ఎందుకంటే రావణాసురుడిని ఒక మాంత్రిక రావణాసురుడు, ఒక మాయావి రావణాసురుడు, ఒక రాక్షస రావణాసురుడుగా చూపించేటప్పుడు ఒక రావణ బ్రహ్మ శక్తివంతుడైన రావణుడు, ఆ శక్తివంతుడైన వాడిని ఓడించి జయించి సీతని తీసుకెళ్ళిన రాముడు, ఇక్కడ శక్తివంతుడు రావణ బ్రహ్మ ఒక జాములో కోటి శివలింగాలు పూజ చేయగలిగిన సమర్థుడు, పండితుడు, ముహూర్తం కూడా రాముడు రావణాసురుడినే పెట్టమంటాడు యుద్ధానికి కూడా. అంతటి గొప్ప వ్యక్తి ఒక తప్పు పరాయి స్త్రీ, ఆ కాన్సెప్టు డైలాగులో చెప్పారు తప్పితే అట్లాగు చేయాలి. అందుకనే మామూలుగా చూస్తే మీరు రావణ ఓ క్రైమ్ స్టోరీ అక్కడ రావణాసురుడు పాత్ర డెన్నులాగాను రావణ ఇది కూడా అంత ఏదో పిల్లల కోసం అనుకోండి. ఇది ఒక కార్టూన్ రామాయణం. ఓకే, కార్టూన్ రామాయణం. సరే, రాముడి గెటప్లో అంటే ఇప్పటి వరకు మనం చూసుకుంటే మా చిన్నప్పటి నుంచి కానీ మీకు ఊహ తెలిసిన తర్వాత కానీ రాముడు అంటే ఒకనొక టైంలో ఇప్పటికి ఎన్టీ రామారావు గారే, అండ్ అప్పుడప్పుడు కొంచెం మన సుమన్ గారు కూడా వెంకటేశ్వర స్వామి రాముడు గెటప్లో అలరించారు. బట్ ఇక నుంచి ఆదిపురుష్ తర్వాత రాముడు అంటే ప్రభాస్ కూడా ఉన్నాడు, ప్రభాస్ గారు కూడా ఉన్నాడు అని చెప్పుకోదే కాదు. ఎప్పటికీ కాదు, రాముడు అంటే నీలమేఘ శ్యాముడు. ఎనీ గెటప్ రామారావు గారు శాశ్వతం రాముడు అంటే. మరొకసారి ప్రూవ్ అయింది ఏంటంటే దక్షిణాది వాళ్ళు తీసినట్టు పురాణాలని ఉత్తరాది వాళ్ళు తీయలేరు. వాళ్ళకి అంత పరిపక్వత, అంత పురాణాల మీద గెటప్స్ మీద కానీ ఆటల మీద కానీ అభినయమాల మీద కానీ ఆహార్యం మీద కానీ మన దక్షిణాది వాళ్ళకు ఉన్నంత పటుత్వం ఉత్తరాది వాళ్ళకి లేదు అనేది ఇది ఒక. అంటే సార్ మీరు చెప్పిన దాని ప్రకారం రాముడు క్యారెక్టర్లో ప్రభాస్ గారు సెట్ అవ్వలేదనా, లేకపోతే ఆయనకి సరైన గెటప్ అది ఇవ్వలేదా? రాముడుగా సినిమా మొత్తం మీద అదే బాగున్న విషయం. రాముడుగా మంచి కాదు, మన రామారావు గారిని మించిపోతుంది, రామారావు గారిని మర్చిపోతారు ఈ గెటప్ అంటే చాలా ఆశాస్పోతుంది. అది ఎప్పటికీ చిరస్థాయి. అది రాముడు అంటే రాముడు రావణాసురుడు, ఆయన గెటప్ కానీ ఆహార్యం కానీ ఆయన అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఆయన బాగా ఎంతో స్టడీ చేసి చేసినారు. ఇది ఇవాళ మోడర్న్ ఏజ్కి తగినట్టు చూపించారు. రాముడుగా తను ఓకే పాత్ర, అంతేగాని రామారావు గారిని మించిపోయే పాత్ర అనుకుంటే ఆశ. రామారావు గారిని మించిపోయాను లేదు సార్, బట్ రామారావు గారు తర్వాత ఆదిపురుష్ నుంచి రాముడు అంటే ప్రభాస్ కూడా అనేలాగా గుర్తుపడదు. భక్తి పారవస్యగా లేదమ్మా. ఇప్పుడు రామారావు గారు చేసిన దాంట్లో ఏంటంటే ఆ రాముడికి చూస్తేనే మనకు చూసే వాళ్ళకే ఒక భక్తి పారవస్యత, ఒక భక్తి, ఒక ఆరాధన కలుగు. దీంట్లో అది లేదు. ఆ పాత్ర చూస్తున్నప్పుడు ఒక ఆరాధన, ఒక భక్తి, ఒక పారవస్యము లేదు. ఇది ఒక మోడర్న్, అందుకనే పిల్లల కోసం తీసిన ఒక మోడర్న్గా, ఒక టెక్నికల్గా టెక్నాలజీని ఉపయోగించేసి ఒక అవతార్ లాగా ఇట్లాగా చేసిన సినిమా. సో ఫైనల్ క్వశ్చన్ సార్, సో అంటే ఇప్పుడు స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితే కలెక్షన్స్ ఇవన్నీ వస్తాయి, అందులోనే ఒక పెద్ద సంస్థ అంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనే ఒక పెద్ద సంస్థ ఈ తెలుగు రైట్స్ ఏంటంటే 1800 కోట్లు పెట్టారు కొనడం జరిగింది. సో వాటన్నిటిని అధిగమించి ఇదివరకుతో పోల్చుకుంటే త్రిబుల్ ఆర్ రికార్డ్స్ కానీ వీటన్నిటిని ప్రభాస్ గారు ఆదిపురుష్ బ్రేక్ చేసే సత్తా ఉందంటారా, ఛాన్స్ ఉందంటారా, ఏంటి? ఛాన్సే లేదు. రాజమౌళిని క్రాస్ చేసే సీన్ ఈ సినిమాకి లేదు. సక్సెస్ఫుల్ బాగుంటుంది ఆడదు, కానీ రాజమౌళి యొక్క త్రిబుల్ ఆర్ఆర్నో లేకపోతే బాహుబలినో దరిదాపులు కూడా వెళ్ళలేదు. అంతే, అది ఆ రేంజ్ వేరు. ఆ సినిమా దాంట్లో గ్రాఫిక్స్ కానీ, దాంట్లో కథాంశము కానీ, దాంట్లో క్యారీ అయిన ఎమోషన్స్ కానీ, దాంట్లో క్యారీ అయిన పర్ఫార్మెన్సెస్ కానీ వాటితో పోలిస్తే ఇది ఓన్లీ టెక్నికల్గా అంతే. టెక్నికల్గా కూడా గ్రాఫిక్స్ అయ్యి వాటితో పోలిస్తే ఏమీ లేదు, అంతేమీ కాదు. సార్ బాహుబలి తర్వాత మళ్ళీ అంత సత్తా ప్రభాస్ గారు వస్తున్న ఈ సినిమాలతో చాడుతున్నారు అంటారా, లేకపోతే దేనికోసం? బాహుబలి జోనల్ వేరు, ఈ జోనల్ వేరమ్మా. బాహుబలి జోనల్లో ఈ జోనల్ రాముడుగా
పర్ఫార్మెన్స్ వైజ్ వంక పెట్టడానికి లేదు. గెటప్స్ గిటప్స్ సరే, పర్ఫార్మెన్స్ వైజ్ సకల ప్రశాంతంగా చాలా అభినవ రాముడు, సుగుణభి రాముడు ఆ మాటలకి అన్నట్టు కరెక్ట్గానే ఉన్నాడు. ఆ పాత్ర వరకు ఓకే. వాళ్ళు డైరెక్టర్స్ ఇవాళ మోడర్న్ ఏజ్కి ఈ జనరేషన్కి అన్నట్టు గెటప్స్ పెట్టింది వేరు. అది అంటే రాముడు కిరీటం లేకుండా ఈ గెటప్లో ఉన్నాడు, అది ఉంది. కిరీటం ఉన్నప్పుడు రామారావు గారు ఎప్పుడు కిరీటమో ఆ గెటప్తో చూపించారు, లేనప్పుడు కూడా నీలమేఘశ్యాముడిగా చూపించారు. అది ఇక్కడ వీళ్ళు ఆ నీలమేఘశ్యాముడు అనేది కాకుండా చేశారు.